అనుకున్నదే అయింది. ఏషియా కప్లో ఇంకో భారత్ మ్యాచ్కు వరుణుడు ఆటంకం కలిగించాడు. సూపర్ 4లో పాకిస్తాన్తో జరుగుతున్న తొలి మ్యాచ్ రిజర్వ్ డేకు వాయిదా పడింది. భారత్ ఇన్నింగ్స్ 24.1 ఓవర్ల పాటు సాగిన తర్వాత వర్షం మొదలైంది. ఆ తర్వాత కొన్ని గంటలకు తెరిపినివ్వడంతో గ్రౌండ్ మళ్లీ సిద్ధం చేశారు. ఇంకాసేపు ఉంటే మ్యాచ్ మళ్లీ స్టార్ట్ అయ్యే సూచనలు కనిపిస్తున్న సమయంలో మరోసారి వాన మొదలైంది. ఇక అంతే, మ్యాచ్ను రిజర్వ్ డేకు పోస్ట్పోన్ చేసేశారు. అయితే ఓవర్లలో ఎలాంటి కోత ఉండదు. ఇవాళ మ్యాచ్ ఎక్కడ ఆగిందో రిజర్వ్ డేలో అక్కడి నుంచే మ్యాచ్ స్టార్ట్ కాబోతోంది. అంటే రేపు మధ్యాహ్నం 3 గంటలకు 24.1 ఓవర్లలో భారత్ స్కోర్ 147/2. క్రీజ్లో కేఎల్ రాహుల్, విరాట్ కోహ్లీ ఉన్నారు. అక్కడి నుంచే మ్యాచ్ తిరిగి మొదలు కాబోతోంది. అంతకుముందు ఓపెనర్లు రోహిత్ శర్మ, శుభ్మన్ గిల్ చక్కని ఆరంభాన్నిచ్చారు. పేసర్లను శుభ్మన్ గిల్ టార్గెట్ చేస్తే స్పిన్నర్ షాదాబ్ ఖాన్ను రోహిత్ ఆడుకున్నాడు. ఇద్దరు హాఫ్ సెంచరీలు సాధించి మంచి టచ్లో కనిపించారు. కానీ తక్కువ వ్యవధిలోనే ఇద్దరు వికెట్లను తీసిన పాక్ మ్యాచ్లో కంబ్యాక్ ఇచ్చింది. రేపు రిజర్వ్ డే ఉన్నప్పటికీ రేపు వాతావరణం ఇవాల్టి కన్నా దారుణంగా ఉంటుందని వెదర్ ఫోర్కాస్ట్. చూద్దాం ఏమవుతుందో. దేవుడిపైనే భారం వేశాం.